సుబ్రహ్మణ్యం కాదు బాలు జస్ట్ కాల్ మీ బాలు సరే అండి బాలు గారు ఏంటండి మీ టార్చర్ ఏంటి నీకు ఇది టార్చర్లా ఉందా ఈ అపార్ట్మెంట్లో ఎవడైతే లేట్గా వస్తాడో వాళ్లే లిఫ్ట్ ఆఫ్ చేయాలి అనే ఒక రూల్ ఉంది ఇక్కడ ఇప్పటికి నీకు ఎన్నిసార్లు చెప్పాను చాలాసార్లు చెప్పారు మరి నిన్న లేట్గా వచ్చింది నువ్వే కదా మరి ఎందుకు లిఫ్ట్ ఆఫ్ చేయలేదు చూడండి సార్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా మీరు రూల్స్ పెట్టడం కామన్ అవి మేము పాటించకపోవడం ఇంకా కామన్ దీనికి ఎందుకు సార్ పొద్దు పొద్దునే నాన్నతో డిస్టర్బ్ చేస్తారు మీరు అపార్ట్మెంట్లో రూల్స్ పెట్టేది అందరూ పాటించాలి అనే ఊరుకోండి సార్ అయినా కాలేజ్ ప్రిన్సిపల్ పెట్టిన రూల్సే పాటించాం ఇది ఎక్కడ పట్టించుకుంటాం అయినా మెయింటెనెన్స్ ఇస్తున్నాం కదా సార్ వెళ్ళి మీ వాచ్మెన్ చెప్పండి అందరూ వచ్చాక పడుకోమని ఇంట్లో మీ అమ్మ నాన్న లేరుగా అందుకే ఇష్టం వచ్చినట్టు వస్తున్నావు వెళ్తున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు సరే రాణి మీ అమ్మ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడతాను నీతో మాట్లాడే ఉపయోగం లేదు చెప్తా బాబోయ్ సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ సార్ చెప్పకండి సార్ భయం వేస్తుంది సార్ పోరాన్ని హలో ఏంటమ్మా ప్రెసిడెంట్ గారి గోళ పొద్దు పొద్దున వచ్చి నిద్ర చెడగొట్టాడు లిఫ్ట్ ఆఫ్ చేయలేదని పొద్దునే గొడవ సరే నానా నేను వచ్చి మాట్లాడతాను నువ్వు గొడవలు ఏం పెట్టుకోకు నేనేం పెట్టుకోనుమా ఆయనే వచ్చి పెట్టుకుంటాడు సరే గాని మీరు ఎప్పుడు వస్తారు అసలు మేము రావడానికి ఇంకా టైం పడుతుంది నాన్నమ్మకి హెల్త్ ఏం బాగాలేదు ఆంధ్రాలో కూడా లాక్డౌన్ అనౌన్స్ చేశారు టైం చూసుకుని 4 రోజుల్లో స్టార్ట్ అవుతాము అదేంటమ్మా 2 డేస్ అని చెప్పి వెళ్ళారు ఇప్పుడు ఏమో 4 డేస్ అంటున్నారు మీరు లేకుండా ఎలా తినాలి ఎలా ఉండాలి ఉంటే మాత్రం నేను చేసిన వంట రోజు తింటున్నావా ఏంటి ఎప్పుడు చూసినా ఆ స్విగ్గీలో అక్కడ ఇక్కడ తెచ్చుకుని తింటూనే ఉంటావుగా అలాగే తినేయి ఒక కన్న తల్లి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అమ్మ అసలు నీకు కొడుకంటే కొంచెం కూడా ప్రేమ లేదే రే రే నీ యాక్టింగ్ నా దగ్గర కాదురా టైంకి ఆర్డర్ పెట్టుకో ఏమైనా కావాలంటే అకౌంట్లో డబ్బులు వేస్తాను ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకో ఊరుకోమ్మా తెలంగాణలో లాక్డౌనా సమస్య లేదు మా కేసీఆర్ అస్సలు పెట్టడు రే పెడితే ఏం చేయలేవు ముందు నీ ఫ్రెండ్ ఆ లక్కీ గాన్ని దూరం పెట్టు బయటంతా తిరిగొస్తాడు ఏ కరోనానో అంటిస్తాడు సరే సర్లేమ్మా ఉండమ్మా నీకు మళ్ళీ కాల్ చేస్తాను ఆ ప్రెసిడెంట్ గారు మళ్ళీ వచ్చినట్టున్నాడు ఎరా లేచావా లేదంటే అవడని లేపాడా నేనే లేచారా ఛా చాలాసేపు అని లేచు ఆపరా నీకన్నా సీన్ లేదని నాకు తెలుసు కానీ నీకన్నా ముందే నా కోటింగ్ కంప్లీట్ అయిపోయింది అన్నీ జరగగానే మన సుబ్రహ్మణ్యం దగ్గరకు వచ్చాడు ఓహో అయితే ఆల్రెడీ మీ ఫ్లాట్కి వచ్చాడా రావటం మా ఇంట్లో వాళ్ళకంతా కంప్లైంట్ చేయడం అన్నీ అయిపోయినాయి అయినా నైట్ మడతరు కదా లేట్గా వచ్చింది వదులుతాడా అరే నైట్ మనం లేట్గా వచ్చిన విషయం ఆడకలేదు తెలుసురా రే సీసీ కెమెరాస్ ఉన్నాయి కదరా అమ్మని ఓ ముందు వాటిని పగలగొట్టాలి రే అయి తర్వాత పగలగొడదాం కానీ ముందు పైకి వెళ్ళి దమ్మేద్దాం రా ఇప్పుడు ఎందుకు లేరా
ఏంటి సార్ మీరే? అరే ఆపరా, నువ్వు నీ ఓవర్ యాక్షన్. కింద మా బాబు ఉన్నాడనే కదా దగ్గరకు వచ్చింది. సరే నువ్వు కూడా ఎలా అంటే నడు పైకి వెళ్దాం. సరే పద, ఇదిగో తీసుకోరా. Transportation engineering or transport engineering is the application of technology and scientific engineering. ఎవర్రా అమ్మాయి మన అపార్ట్మెంట్లో? అమ్మాయా? సేఫ్ అండ్ ఈవెన్చువల్లీ కంప్లీట్ మూమెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ద ప్లాన్. ఏమోరా, నేను ఎప్పుడో చూస్తున్నా. అంత అందంగా ఉందేంట్రా? ఓహో, నన్ను చూస్తుంటే ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ అన్ని ఒకటేసారి పాస్ అయిన ఫీలింగ్ వచ్చిందిరా. దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నిజమా లక్కి? అవునరా, ఒక అమ్మాయిని చూడగానే ఒక అబ్బాయి ఎప్పుడైతే అందం గురించి ఫీలింగ్స్ గురించి మాట్లాడతాడో అప్పుడే వాడు లవ్లో పడిపోయినట్టు. అంటే ఇప్పుడు అమ్మాయికి నేను పడిపోయానంటు? అది కన్ఫర్మ్ చేసుకోవాల్సింది నువ్వురా. ముందైతే సిగరెట్ వెలిగిద్దాంరా. రే ఆపరా, నీకు సిగరెట్ ఏం కర్మ? కావాలంటే ఫుల్ ప్యాక్ ఇప్పిస్తా. ముందు ఆ అమ్మాయి సంగతి ఏంటో తెలుద్దాం పదా. ఏంట్రా యాటిట్యూడ్ చూపిస్తుంది? అది యాటిట్యూడ్ కాదురా, వాళ్ళ అందం మీద వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్. వీళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, కానీ చెప్తా. హలో, అరే ఏంట్రా ఇలా ప్రతిసారి నేనే హెల్ప్ చేయాలంటే ఎలా? నాకు తెలుసు మన కాలేజ్లో మన ఫ్రెండ్స్ బ్యాచ్లో నాకే హెల్పింగ్ నేచర్ ఉందని. అంత మాత్రం చేత మీరు మరీ నన్ను సోను సూద్ లాంటి గొప్ప వ్యక్తులతో పోలిస్తే ఎలా రా? రే రెచ్చిపో, తగ్గుద్దు, చూస్తుంది. దీనికే విగ్రహాలు కట్టేస్తే ఎలా చెప్పరా? మీరు మరీ నన్ను. హలో, ఏం కావాలి మీకు? సిగరెట్ కాల్చుకోవడానికి ప్రైవసీ కావాలి. వాట్? ఏయ్ నువ్వు ఆపురా, మాకేమొద్దు, మేము వెళ్తున్నాం. హలో మిస్టర్, నీకేం కావాలో నాకు తెలుసు. నా పేరు హర్ష, మాది విజయవాడ. చదువుతుంది సివిల్ ఇంజనీరింగ్. రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి 2 డేస్ ఉందామని వచ్చాను. సో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా పోయి పని చూసుకో. అబ్బో, ఏంటి అడగకుండానే అన్నీ చెప్తుందని చూస్తున్నారా? సి, ఈరోజు నన్ను చూసి నా డీటెయిల్స్ కోసం నా వెనుక తిరుగుతూ నన్ను డిస్టర్బ్ చేస్తూ అలానే నీ టైం వేస్ట్ చేసుకుంటూ నా టైం కూడా వేస్ట్ చేస్తూ కష్టమా ఇదంతా? అందుకే ముందే చెప్పేశా. ఎలాగో నేను రేపు వెళ్ళిపోతాను కాబట్టి నా గురించి ఎక్కువ ఆలోచించుకో, అలానే నన్ను కూడా డిస్టర్బ్ చేయకు. అసలే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను వచ్చింది చదువుకోవడానికి. ఓకే, పోయి పని చూసుకోమ్మా. ఇచ్చిందా బాగా రా.
ఏముందిరా అమ్మాయి, అడగకుండానే అన్ని డీటెయిల్స్ చెప్తుంటే, ఎంత క్యూట్గా ఉందో కదా. ఏంటి సార్ క్యూట్గా ఉందా, దాన్ని వాగుడు చూసావా? అది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రాజా, తన వెనకాల తిరగొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఏమోరా, తను అలా వార్నింగ్ ఇస్తుంటే నా బాడీలో హార్మోన్స్ అన్నీ ఏఆర్ రెహమాన్ సాంగ్లో ఇన్స్ట్రుమెంట్స్ లాగా బ్యాక్ టు బ్యాక్ అన్ని ప్లే అవుతున్నట్టే అనిపించిందిరా. అనిపిస్తుందిరా, ఎందుకు అనిపించదు? దాన్నే లవ్లో పడిపోవడం అంటారు. అయినా నువ్వు ఎక్కువ ఆవేశపడతారా, ఎందుకంటే తను ఉండేది ఈరోజే, ఈ ఒక్కరోజే. ఒక్కరోజులో తను నీకు పడిపోవడం అంటే ఇంపాసిబుల్. సో ఎక్కువ ఆలోచించకుండా ఆ అమ్మాయి చెప్పినట్టు మన పని మనం చూసుకుందాం. ఛే, తను ఇంకొక 10 డేస్ ఉంటే చాలరా, ఖచ్చితంగా లోలో పడేలా చేసుకునేవాడిని. సరే, ఇప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? ఏంటమ్మా, తెలంగాణలో లాక్డౌన్ అనౌన్స్ చేశారా, బయటకి ఎక్కడికి వెళ్ళకు రేపటి నుండి. ఏంటి నిజమా? అవునరా, కావాలంటే ఒకసారి టీవీలో చూసుకో. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అంటే ఈ 10 డేస్ హైదరాబాద్ వదిలేయడం లేదన్నమాట. అంతేగా, ఎవరు మాత్రం ఏం చేస్తారనుకున్నానరా, కానీ మన కేసీఆర్ గారు చేశారు. ఈ లాక్డౌన్ 10 డేస్ చాలరా, తనకి ఎలాగైనా లవ్ ఫీలింగ్ కలిగిస్తా. అబ్బో, ఈ 10 డేస్లో అమ్మాయి పడిపోతుందా నీకు? అంతేగా. ఎస్, ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయి మగాడికి పడాలి, పడుద్ది, అది సృష్టి ధర్మం. చూసావా, అవన్నీ సినిమాలోనేరా, బయట వర్కౌట్ అవ్వు. రే, అక్కడ చెప్పింది పవన్ కళ్యాణ్ గారు రా, ఆయన మాటలకు పవర్ ఉంటుంది, ఆయన చేతుల్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన పేరు పెట్టుకుని నాకు మినిమం కూడా లేకపోతే ఎలా రా. సరే చూద్దాం, మరి నెక్స్ట్ ఏంటి? పద, ముందు పైకి వెళ్ళి మన చదువులతో మాట్లాడదాం. పద, సరేదా. ఓయ్, ఏం చదువుకుంటున్నావా? చదువుకో, చదువుకో, బాగా చదువుకో. ఇంకో 10 డేస్ నువ్వు ఇక్కడే, బాగా చదువుకో. ఏంటి అర్థం కాలేదా? తెలంగాణలో లాక్డౌన్ అంట, ఈ 10 డేస్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే. ఇంకా ఏమైనా డీటెయిల్స్ చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేసి, నాకు కొంచెం టైం కలిసి వస్తుంది. ఎలాగో నీ ఎంట్రీతో నా గ్రహాలన్నీ కలిసి వచ్చింటున్నాయి. నువ్వు నీ బుక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయి, నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. హే పోరా, విజయవాడ అమ్మాయి ఇక్కడ, అంత ఈజీగా పడదు. అంత ఈజీగా పడిపోతే మన లవ్ స్టోరీలో కిక్ ఎక్కడుంది? ఇది మన అపార్ట్మెంట్ లవ్ స్టోరీ. అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే. మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ డు ఫాలో us. థాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.